ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన తొమ్మిదవ మ్యాచ్ లో తెలుగు కురాడు తిలక్ వర్మ తన ఐపీఎల్ కెరీర్ లో మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ముప్పై మూడు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు ఐదు సిక్సర్లతో అరవై ఒక్క పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు మొదటిసారి ఐపీఎల్ ఆడుతున్న తిలక్ వర్మ నూట ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఐదు స్ట్రైక్ రేట్ తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు తాను క్రీజు లో ఉన్నంత వరకు ముంబైదే గెలుపు అన్నంతగా విరుచుకుపడ్డాడు రాజస్థాన్ బౌలర్లపై అతనికి తోడు ఓపెనర్ ఇషాన్ కిషాన్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఈ ఇద్దరు కలిసి ఎనభై ఒక్క పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఈ క్రమంలో వరుసగా ఇషాన్ కిషన్ యాభై నాలుగు పరుగులకు అవుట్ కాగా ఆ తర్వాత వెంటనే తిలక్ వర్మ అరవై ఒక్క పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఈ క్రమంలోనే అశ్విన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో జోస్ బట్లర్ అరవై ఎనిమిది బంతుల్లో పదకొండు ఫోర్లు ఐదు సిక్సర్లతో వంద పరుగులు చేశాడు దీంతో ఆ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట తొంభై మూడు పరుగులు చేసింది అనంతరం నూట తొంభై నాలుగు పరుగుల లక్ష్య దిగిన ముంబై జట్టు ఇషాన్ కిషాన్ తిలక్ వర్మ తప్ప మిగతా వారంతా చేతులు ఎత్తేయడంతో ఓటమి పాలి 90.